అది ఖచ్చితంగా మండల అధ్యక్షుల వారు ఆయన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. ఆయన ఒక్కడే చేయలేడు కనుక మీరు ఒక కమిటీ కింద వేసుకోండి. ఈ కమిటీ పేర్లు కూడా నాకు ఇవ్వడం జరిగింది. 13 పేర్లు 12 పేర్లు ఇచ్చాడు. ఆ పేర్లన్నీ కూడా మీరు బాధ్యతగా ఈ యొక్క ఈ మహాసభ ఏదైతే ఉందో వారాహి మహాసభ మనం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వారాహి సభ కావాలని అది రానే వచ్చింది. రేపు ఉదయం ఆయన సత్యదేవుని సన్నిధిలో పూజ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. మనకు వచ్చేసరికి 19వ తారీఖు మధ్యాహ్నం కాపులపాలెం జంక్షన్కే మనల్ని వచ్చి రిసీవ్ చేసుకోమన్నారు. 4, 4:30 అవుతుందని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి షావుకర్ గారి గెస్ట్ హౌస్ కుమారపల్లిలో అక్కడ నైట్ హాల్డ్ అవుతుంది. అక్కడి నుంచి తెల్లవారి 20వ తారీఖు ఉదయం కొన్ని సంఘాల వారితో ఆయన కలవటం, ఒక్కొక్క 45 నిమిషాలు వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత జనవాణి కార్యక్రమం ఉంటుంది. మీ అందరికీ కూడా కన్నా సమస్యలు ఉన్న ఒక హౌసింగ్ విషయాల్లో, ఈ పట్టాల విషయంలో కానీ, లోన్ల విషయంలో కానీ, అలాగే మనకి పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ బాగా ఎవరన్నా ఇబ్బందులు పడుతున్న లేరుంటే ఆ జనవాణి కార్యక్రమంలో అవి పట్టుకెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుకునే అవకాశం కూడా మేము అక్కడ కలుగుతుంది. ఏంటంటే ముఖ్యంగా ప్రచారం అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా బాధ్యత తీసుకొని మీరు ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా చెప్పాలి. మీరు చేయగలిగినంతా చేయండి. మేము చేస్తామని చెప్పేసి చేయకపోతే మాత్రం ఊరుకోరు. ఒకవేళ చేయలేని ఉంటే చెప్పండి, దానికి సంబంధించి నేను అక్కడ ఏం ఏర్పాట్లు చేయాలో నేను చేస్తాను. అంతే తప్ప చేస్తాం చేస్తామని చెప్పేసి మీరు చేస్తారని నేను చేస్తానని మీరు అలాగ అనుకుని ముసుపుసు కుదలాట వ్యాపారం వద్దు. పార్టీ అంటే పార్టీ ఈ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాల్సిందే. మీరు ఏమేమి చేస్తారనుకున్నారో ఇప్పుడు మండల అధ్యక్షుల వారికి ఆయన ఏం చెప్పాడో అలాగే మీరు ఇప్పుడు మన బాబే ఉన్నాడు, నేను మా ఊరు తరపున 20,000 ఇస్తానని చెప్పేసి అన్నాడు. అలాగే మీరు ఎవరన్నా ఇందులో ఇబ్బంది ఏం లేదు, బలవంతం ఏం లేదు. పార్టీ కోసం నేను నిరంతరం కూడా నేను కష్టపడతా ఉన్నాను. ఎవరిని కూడా ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టనని చెప్తున్నాను. అదే తప్ప మన బాలకృష్ణ గారు నాకు ఆర్డర్ పంపలేదు, లేదా పురుషోత్తమ్ గారు నాకు ఆర్డర్ పంపలేదు అంటే కుదరదు. ఇప్పుడు ఈ మీటింగ్లో మీరు అందరూ ఉన్నారు కనుక మీరు కూర్చొని మీరు ఫైనలైజ్ చేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నేను అన్నవరం వెళ్ళాలి. సార్ పొద్దున్నే పూజా కార్యక్రమం ఉంది కనుక ఖచ్చితంగా నేను నైట్ ఆయన ఇక్కడ చేరిపోవాలి. మీరు ఈ ఆటోలు కూడా రేపు మార్నింగ్ నుంచే తిరగాలి. నేను పురుషోత్తమ్ గారు కూడా చెప్పాను 400 చలనా కట్టాలి. 2 ఆటోలు, డ్రైవర్లు, సి బుక్లు, లైసెన్సులు, ఈ 2 ఆయా పట్టుకెళ్తే మీ సేవలో చలనా కట్టేసి పోలీస్ స్టేషన్లు ఇచ్చేస్తే దానికి సంబంధించిన ఇది అయిపోతుంది. నేను అందరు ఎస్ఐలతో 3 ఎస్ఐలతో కూడా మాట్లాడాను. ఇప్పుడు అయిపోవాలని ఎస్ఐతో కూడా ఒక మాట చెప్తాను. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే అది కూడా అయిపోతుంది. రేపు మార్నింగ్ నుంచే ఆటోలు తిరగాలి. అది మీ మండలానికి సంబంధించిన అధ్యక్షులుగా మీరు మీ మన ఉన్న కమిటీ ఇదంతా కూడా పర్యవేక్షణ